హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది పార్ట్ 25. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు మెసేజ్ ద్వారా మాకు తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, గోఖలే సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఇది 1905. సో 1905 గోఖలే సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో స్థాపించారు. ఇది సంక్షేమ కార్యక్రమంలో వివిధ జాతులు మరియు మతాల భారతీయులను ఏకం చేయడం మరియు శిక్షణ ఇవ్వడం దీని యొక్క లక్ష్యం. అలాగే ఇది దేశంలో మొట్టమొదటి లౌకిక సంస్థ, సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ. ఇది దేశంలో మొట్టమొదటి లౌకిక సంస్థ. అలాగే గోఖలే మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువుగా ప్రసిద్ధి చెందారు. గోపాలకృష్ణ గోఖలే. సెకండ్ క్వశ్చన్, మహాత్మా గాంధీ జీవించిన కాలం ఏమిటి? మహాత్మా గాంధీ గారు ఎప్పుడు పుట్టారంటే 2 అక్టోబర్. మహాత్మా గాంధీ గారు 2 అక్టోబర్ ఓసీటీ అక్టోబర్ 1869లో పుట్టారు. 1869 ఎక్కడ పుట్టారంటే ఈయన పోర్బందర్లో పుట్టారు. అలాగే ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన చనిపోయింది ఎక్కడంటే మరణం న్యూఢిల్లీ. సో 30th జనవరి 1948లో ఆయన చనిపోయారు. 1948. సో అందుకేసే దీని ఆన్సర్ 1869 1948. ఆన్సర్ ఈ సి. అలాగే ఈయన సమాధి ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది, రాజ్ఘాట్. ఈయన ఎప్పుడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారంటే 1893లో ఈయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. 1893 సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. సౌత్ ఆఫ్రికా ఆయనకు అప్పుడు ఏజ్ 21 ఇయర్స్. అలాగే ఎప్పుడు తిరిగి వచ్చారు, 1915లో తిరిగి వచ్చారు. ఆయన ఏజ్ అప్పుడు 45 ఇయర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు ఏ వయసులో ఆయన ఇండియాకి వచ్చారంటే 45 ఇయర్స్. అలాగే నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా అడగవచ్చు ఏ వయసులో ఆయన సౌత్ ఆఫ్రికా వెళ్ళారని కూడా అడగవచ్చు. 1893 21 ఇయర్స్లో ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి 1915లో ఇండియాకి తిరిగి వచ్చారు, 45 ఇయర్స్ అప్పుడు. థర్డ్ క్వశ్చన్, ప్రార్థన విజ్ఞప్తి నిరసన విధానాలను అవలంబించిన వారు ఎవరు? ప్రార్థన విజ్ఞప్తి నిరసన విధానాలను అవలంబించిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ మితవాద నాయకులు. ఫోర్త్ క్వశ్చన్, హత్యకు గురైన ఏకైక వైస్రాయి ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ లార్డ్ మేయో. సో ఎప్పుడు హత్య చేయబడ్డారంటే ఈయన 1872లో హత్య చేయబడ్డారు. 1872 ఆయన 1869 నుంచి 1872 వరకు మనకి వైస్రాయిగా ఉన్నారు. పోర్ట్ బ్లెయిర్ వద్ద ఈయన ఎక్కడ హత్య చేయబడ్డారంటే పోర్ట్ బ్లెయిర్ వద్ద షేర్ అలీ ఆయన పేరు, షేర్ అలీ చేత హత్య చేయబడ్డారు. భారతీయ యువరాజుల రాజకీయ శిక్షణ కోసం కథియవార్లో రాజ్కోట్ కళాశాల మరియు ఆజ్మీర్లో మాయో కళాశాలను ఈయన ప్రారంభించారు. అలాగే స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాను కూడా ఈయన స్థాపించారు. అలాగే వ్యవసాయం మరియు వాణిజ్య శాఖ స్థాపన, రాష్ట్ర రైల్వేలను కూడా ఈయన పరిచయం చేశారు, లార్డ్ మోయే గారు. ఫిఫ్త్ క్వశ్చన్, మితవాద కాంగ్రెస్ నాయకుల్లో వీరిలో ఎవరు లేరు? మితవాద కాంగ్రెస్ నాయకుల్లో
ఆన్సర్ ఈజ్ డి బిపిన్ చంద్రపాల్ లేరు. ఎంఓ హ్యూమ్ గోపాలకృష్ణ గోఖలే సురేంద్రనాథ్ బ్యాజ్ వీళ్ళు మాత్రం అతివాద నాయకులు. ఏఓ హ్యూమ్ ఇక్కడ తప్పు పడింది. ఏఓ హ్యూమ్ సో గోపాలకృష్ణ గోఖలే సురేంద్రనాథ్ బ్యాజ్ వీళ్ళు మాత్రం అతివాద నాయకులు, మితవాద నాయకులు సారీ. సో మితవాద కాంగ్రెస్ నాయకుల్లో వీరిలో ఎవరు లేరంటే ఏవో హ్యూము, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్ర బెనర్జీ వీళ్ళు మితవాద నాయకులు. బిపిన్ చంద్రపాల్ మాత్రం అతివాద నాయకులు. లాల్ బాల్ పాల్, లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర వీళ్ళు మాత్రం అతివాద నాయకులు. సో మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ఫిఫ్త్ క్వశ్చన్, మితవాద కాంగ్రెస్ నాయకుల్లో ఏవో హ్యూమ్, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ వీరు మితవాద కాంగ్రెస్ నాయకులు. అలాగే బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్ వీళ్ళందరూ కూడా అతివాద నాయకులు. అలాగే సిక్స్త్ క్వశ్చన్, మితవాదులను విమర్శిస్తూ సుమారు 20 సంవత్సరాల పైన తమ కోరికల సాధనకు ఆందోళన సాగించి వారి వద్ద నుంచి రొట్టెకు బదులు రాళ్లను పొందారు అని వ్యాఖ్యానించింది ఎవరు? లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ ఈయన, ఈయన పంజాబ్ కేసరి అని పిలుస్తారండి లాలా లజపతి రాయ్. ఈయన ఎప్పుడు చనిపోయారంటే 17th నవంబర్ 1928లో పోలీసులు లాఠీ చార్జ్, ఆయన లాఠీ చార్జ్ పోలీసు లాఠీ చార్జ్ ఆయన ఛాతి మీద తగిలింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆయన చనిపోయారు. సైమన్ కమిషన్ 1928 సైమన్ కమిషన్ నిరసనలో భాగంగా ఈయన పంజాబ్ కేసరి బిరుదు. సెవెంత్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపు చేయడంపై స్పందిస్తూ ఈ చర్య జాతికే విపత్తు అని వ్యాఖ్యానించింది ఎవరు? మరోసారి సెవెంత్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపు చేయడంపై స్పందిస్తూ ఈ చర్య జాతికే విపత్తు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆంధ్రీ సుభాష్ చంద్రబోస్. ఎయిత్ క్వశ్చన్, దండియాత్రను నెపోలియన్ ఎల్బా నుండి పారిస్కు వచ్చిన యాత్ర వంటిదని వ్యాఖ్యానించింది ఎవరు? దండియాత్ర నెపోలియన్ ఎల్బా నుండి పారిస్కు వచ్చిన యాత్ర వంటిదని వ్యాఖ్యానించింది ఎవరంటే ఆంధ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో నేతాజీ సుభాష్ ఈ విధంగా దండియాత్రను వ్యాఖ్యానించే దండియాత్ర మీద. అలాగే నైన్త్ క్వశ్చన్, జై హింద్ నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ బి సుభాష్ చంద్రబోస్. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి. టెన్త్ క్వశ్చన్, సిపాయి తిరుబాటు కాలంలో ఎవరు భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్నారు? ఆన్సర్ ఈజ్ బి లార్డ్ కానింగ్. సో భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్నారంటే ఈయన సిపాయి తిరుబాటు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సిపాయి తిరుబాటు మొదటగా మీరట్, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రారంభమైంది. 1857 మీరట్లో ప్రారంభమైంది. సో ఈయన మొదటి ఈ యొక్క లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్ మరియు చివరి గవర్నర్ జనరల్. ఈయన భారత శిక్షా స్మృతిని ఆమోదించిన వైస్రాయ్, ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్. ఈయన కాలంలో కలకత్తా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి లార్డ్ కానింగ్ కాలంలో. అలాగే 11th క్వశ్చన్, 1857 తిరుగుబాటులో పాల్గొనని వారు ఎవరు? 1857 సిపాయి తిరుగుబాటులో పాల్గొనని వారు ఎవరు? ఆంధ్రీ డి సిరాజ్ ఉద్దౌలా. ఈయన పాల్గొనలేదు. సో మంగళ పాండే, లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్ వీళ్ళు సిపాయి తిరుగుబాటులో పాల్గొన్నారు. 12th క్వశ్చన్,
1857 తిరుగుబాటు దీనికి దారితీసింది. 1857 సిపాయి తిరుగుబాటు దేనికి దారితీసింది? ఆన్సర్ ఇడ్డి, ఆన్సర్ ఇడ్డి. వన్ అండ్ త్రీ ఇక్కడ సారీ రాంగ్ పడింది. ఏ అండ్ సి అనమాట. ఏ అండ్ సి. సో ఏంటి, భారతదేశం తూర్పు ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుండి బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలోకి వెళ్ళడం. భారతదేశం తూర్పు ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుండి బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలోకి వెళ్ళడం. అలాగే సి, ఇండియాలో బ్రిటిష్ ప్రతినిధిని గవర్నర్ జనరల్ అనే పేరుతో పాటు వైస్రాయ్గా కూడా హోదా ఇవ్వడం. సో ఇది 1857 తిరుగుబాటు దీనికి దారితీసింది. అంటే తిరుగుబాటు తర్వాత ఇవి జరిగాయి. తిరుగుబాటు తర్వాత ఈ యొక్క చేంజెస్ జరిగాయి. 1857 తిరుగుబాటు తర్వాత ఫలితంగా, తిరుగుబాటు ఫలితంగా మనకి ఏ, భారతదేశం తూర్పు ఇండియా కంపెనీ పాలన నుండి బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనకు వెళ్ళడం. ఇండియాలో సి అనేది, ఇండియాలో బ్రిటిష్ ప్రతినిధిని గవర్నర్ జనరల్ అనే పేరుతో పాటు వైస్రాయ్గా కూడా హోదా ఇవ్వడం. ఈ రెండు కూడా సిపాయి తిరుగుబాటు తర్వాత జరిగింది. మన దేశంలో మార్పులు చేర్పు జరిగింది. అలాగే 13th క్వశ్చన్, మాంటింగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు దేనికి ఉద్దేశించినవి? 1919 మాంటింగ్ చెమ్స్ఫోర్డ్ దేనికి ఉద్దేశించినవి? ఆన్సర్ ఈసీ, రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన విధానం ప్రవేశపెట్టడం. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన విధానం ప్రవేశపెట్టడం కోసం ఈ యొక్క సంస్కరణలు ఉద్దేశము. 14th క్వశ్చన్, ఫిట్ ఇండియా తీర్మానాన్ని భారతీయ కాంగ్రెస్ ఎక్కడ ఏర్పాటు చేసింది? ఫిట్ ఇండియా తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ చేసింది? ఆంధ్ర బొంబాయిలో చేసింది. సో దీన్ని ఆగస్ట్ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఏమంటారంటే ఆగస్టు క్రాంతి ఉద్యమం అంటారు. ఆగస్టు క్రాంతి ఉద్యమం అని కూడా అంటారు. సో బ్రిటిష్ పాలన అంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఎయిత్ ఆగస్టు 1942లో బొంబాయిలో సమావేశంలో జరిగిందండి. ఇది గోవాలియా ట్యాంక్ మైదానంలో, గోవాలియా ట్యాంక్ మైదానంలో క్విట్ ఇండియా సమావేశం, అంటే క్విట్ ఇండియా తీర్మానం అనేది 8th ఆగస్ట్ 1942లో జరిగింది. దీనే ఆగస్టు క్రాంతి ఉద్యమం కూడా అంటారు. అలాగే డూ ఆర్ డై అని పిలుపునిచ్చారు గాంధీ గారు. డూ ఆర్ డై, రేపు సాధించు లేదా మన్నించు, డూ ఆర్ డై గాంధీ గారు పిలుపునిచ్చారు. 15th క్వశ్చన్, స్థానిక పాలనను అత్యంత ప్రజాస్వామిక పద్ధతుల్లో నడిచేలా వ్యవస్థీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ బి, లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్, సో భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క పితామహుడు అని లార్డ్ రిప్పన్కి పేరు. ఇది 1882లో భారతదేశంలో పురపాలక పాలన యొక్క ప్రజాస్వామ్య రూపాలను రూపొందించిన స్థానిక స్వపరిపాలన తీర్మానాన్ని ఆమోదించారు ఈయన. అందుకేసి ఈయన్ని భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క పితామహుడు అని కూడా అంటారు, లార్డ్ రిప్పన్. చాలా ఇంపార్టెంట్ బిట్. 16th క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలంలో ఇన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా మనం స్వదేశీ వస్తువులనే వాడదాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ వస్తువులను తాకం అనే ఈ ప్రతిజ్ఞను మన మాతృభూమి యొక్క ఆత్మగౌరవం కోసం తీసుకుందామని అన్నది ఎవరు? ఆన్సర్ చేయ, కృష్ణకుమార్ మిత్ర. 17th క్వశ్చన్, స్వదేశీ ఉద్యమం ఎప్పటి వరకు కొనసాగించింది? ఆన్సర్ సి, 1908 వరకు కొనసాగింది స్వదేశీ ఉద్యమం. బెంగాల్ విభజనలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయింది. బెంగాల్ విభజన వలన స్వదేశీ ఉద్యమం. సో 1905 అక్టోబర్ 16, సో బెంగాల్ విభజన అమలులో కలకత్తాలో హర్తాలకు పిలుపునిచ్చారు. దీన్ని సంతాప దినంగా ప్రకటించారు. ప్రజలు ఉపవాసంగా ఉన్నారు ఆ రోజు అంతా కూడా.
కాబట్టి సో బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఎయిటీన్త్ క్వశ్చన్, ముస్లిం లీగ్ను ప్రారంభించిన వారు ఎవరు? ముస్లిం లీగ్ని ప్రారంభించిన వారు ఎవరు? ముస్లిం లీగ్ ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 30th డిసెంబర్ 1906లో ఢాకాలో, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఢాకాలో స్థాపించడం జరిగింది. ముస్లిం లీగ్ను స్థాపించారు ఎవరంటే, ఆన్సర్ ఇస్ బి, నవాబ్ సలీం ఉల్లా ఆగాఖాన్. నవాబ్ సలీం ఉల్లా ఆగాఖాన్ ఈయన ముస్లిం లీగ్ను స్థాపించారు 30th డిసెంబర్ 1906, ఎక్కడంటే బంగ్లాదేశ్లో, ప్రెసెంట్ ఢాకాలో. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, నవాబ్ సలీం ఉల్లా ముస్లిం లీగ్ని ఎక్కడి నుండి ప్రారంభించారు? అంటే ఆన్సర్ ఇస్ ఏ, ఢాకా నుండి ప్రారంభించారు. ట్వంటీ 20th క్వశ్చన్, దేశభక్తి గీతాలు ప్రచురించినందుకు గాను యావజ్జీవ కారాగృహ శిక్ష విధించబడిన వ్యక్తి ఎవరు? దేశభక్తి గీతాలు ప్రచురించినందుకు గాను యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఇస్ బి, గణేష్ దామోదర్ సావర్కర్. ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడ్డారు. 50 సంవత్సరాల పాటు జైల్లో ఈయన యావజ్జీవ కారాగార శిక్షను విధించబడినారు. ఈయన 1922లో రత్నగిరిలో ఖైదు చేయబడినారు. హిందూ సభలో ప్రముఖ వ్యక్తి ఈయన. 1857 నాటి భారతీయ తిరుగుబాటును, అంటే సిపాయి తిరుగుబాటును, ఈయన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరుతో పుస్తకాన్ని రాశారు. దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ నిషేధించింది. అలాగే 1910లో అరెస్ట్ అయినారు. అలాగే 50 సంవత్సరాల పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడినారు. 50 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడినారు. ఈయన ఎక్కడ, ఏ జైల్లో పెట్టారంటే అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైల్లో తరలించారు. సో ఇది ఈ వీడియో అండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి గత క్వశ్చన్ పేపర్ల ఆధారంగా ఈ యొక్క క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ నుంచి మేము కోరుకున్నది ఒక లైక్ మాత్రమే. సో లైక్ చేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. అలాగే మీ సలహాలు సూచన మెసేజ్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రీజనింగ్ కోసం అడిగారు. చాలామంది రీజనింగ్ ఇప్పటివరకే కూడా మనం రీజనింగ్ మీద వీడియోస్ 5 వీడియోస్ చేసాము. ఆ వీడియోస్లో క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు. అంటే మీకు అర్థమైతే ఓకే సార్ బాగుంది అని చెప్పండి. సో ఇంకా మంచి వీడియో రీజనింగ్ మీద మీకు చేయాలని ఉంది. సో మీ సపోర్ట్ అనేది మాకు అవసరం. సో ఇంకా చాలామంది చాలా రకాల వీడియోస్ అడుగుతున్నాం. అవన్నీ కూడా మేము త్వరలో ఫుల్ఫిల్ చేస్తాము, వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా, వాళ్ళ యొక్క విజ్ఞప్తులన్నీ కూడా. సో థ్యాంక్ యూ.